ఓకే సో ఇప్పుడు అయితే ఇంటర్నేషనల్ స్టార్ అందరికి నమస్కారం అండి ఒక చిన్న బ్యాడ్ కండిషన్స్ అందరికి అన్ని డిపార్ట్మెంట్లకి అన్ని ఓపెన్ అయ్యని బట్ సినిమా ఇండస్ట్రీ అందరికి ఎంటర్టైన్ చేసేదే మేము మోస్ట్లీ బట్ మా ఇండస్ట్రీలో లాస్ట్ ఓపెన్ అయ్యేది మాకే థియేటర్లు కానీ అన్ని బట్ అటువంటి పరిస్థితుల్లో చిన్న సినిమా రిలీజ్ అయితే నేను నిన్న రిక్వెస్ట్ చేశాను రివ్యూవర్స్ అందరినీ రెండు మంచి మాటలు చెప్పి మా సినిమాని ప్రోత్సహించండి థియేటర్కి వెళ్ళే వరకు వాళ్ళందరూ వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరూ అందరూ మంచి మాటలు చెప్పి థియేటర్కి పంపించారు సో ఈ సక్సెస్ మా టీంతో పాటు బాగా దానికి ప్రమోట్ చేసి దాన్ని థియేటర్కి పంపించిన రివ్యూవర్స్కి కానీ ప్రెస్ వాళ్ళందరికీ రియల్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఇది మనందరూ ఒక ఫ్యామిలీ ఈ టైంలో మనం సపోర్ట్ చేసుకోవాలి థియేటర్కి వెళ్తే వెళ్ళాలా లేదా ఈ భయంతో ఉన్నారు బట్ లాస్ట్ ఫస్ట్ లాక్డౌన్ కూడా మనమే ప్రూవ్ చేసాం మన ఇండియాలో థియేటర్స్ ఓపెన్ మన తెలంగాణ ఆంధ్రాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి హిందీలో అక్కడ అవ్వాల తమిళనాడులో అవ్వాల సో మన మెయిన్ ఎంటర్టైన్మెంట్ మన తెలుగు వాళ్ళకి ఓన్లీ థియేటర్ ఓటీటీలో చూసి నాకు ఎప్పుడు థియేటర్ ఓపెన్ అవుతుందో ఎప్పుడు థియేటర్ అవుతుందో అన్న పరిస్థితికి వస్తాను యాక్చువల్గా నేను అన్ని సినిమాలు థియేటర్లో చూస్తాను ఎప్పుడు నేను టీవీలో ఇష్టపడి నేను సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నవ్వుకుంటున్నారు మా సినిమా వాళ్ళకి థియేటర్స్ మాకు గుళ్ళు ఆ దేవాలయాలు తెరిచినాయి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా సక్సెస్ మీట్ అనుకుంటే ఈ సినిమా 50% ఫుల్ అయితే బ్లాక్ మాకు ఈ సినిమా బాహుబలి అంత హిట్ అయినట్టు లెక్క మాకు ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఎందుకంటే చాలా చిన్న సినిమా అప్పుడప్పుడు అప్కమింగ్ హీరో సత్య రెండు సినిమాలు చేసిన డైరెక్టరు మాలాంటి వాళ్ళు సినిమా చేసిన ఒక పాపం ఒక మంచి ప్రొడ్యూసరు మీడియం సినిమాలు చేస్తున్నాం కొత్త హీరోయిన్ కొత్త వాళ్ళు ఈ చిన్న సినిమాకి అంత ఓపెనింగ్స్ వచ్చినాయంటే వెరీ రియలీ థ్యాంక్స్ టు ఆడియన్స్ థ్యాంక్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ సపోర్ట్ చేశారు మా తారక్ బ్రదరు ఫస్ట్ దీన్ని రిలీజ్ చేశాడు సో వీళ్ళందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మహేష్ గారు చాలా థ్యాంక్ యూ బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని అందరినీ మంచి క్యారెక్టర్ ఇచ్చారు చరణ్ థ్యాంక్ యూ నాకు ఇప్పుడిప్పుడు వస్తున్నాను కాబట్టి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు సత్య కూడా సత్యతో నేను ఎప్పుడు చెప్తూనే ఉండేవాడిని ఇప్పుడు కాదు 4-5 ఇయర్స్ బ్యాక్ నువ్వు నా ఫేవరెట్ యాక్టర్ అని ఎందుకంటే డైలాగ్ డెలివరీ సత్య చెప్పినట్టు చాలా కనెక్ట్ అయిపోతున్నాను చాలా అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఉంది ఎమోషన్ కానీ యాక్చువల్గా సత్య మీరు ఇంకో చూడని యాంగిల్ ఉంది ఈజ్ వెరీ గుడ్ కామెడియన్ సో త్వరలో మేము అందరం ఒక కామెడీ సినిమా కూడా చేయబోతున్నాం ఇంకా హీరోయిన్ చాలా ఓపెన్గా ఫ్రాంక్గా కొండ బదిలినట్టు మొహమ్మద్ చెప్పగలదు ఏదైనా సరే ఐ లైక్ యర్ యాటిట్యూడ్ సినిమాటిక్ సినిమా అమ్మాయిలా బిహేవ్ చేయదు చాలా చాలా మంచి అమ్మాయి మంచి ఫ్యూచర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి గోల్డెన్ లెగ్ అంటున్నారు ఈ కుర్రోడ్ గురించి మొన్నే చెప్పేశాను మంచి ఆర్టిస్ట్ పైకి వస్తాడు డెఫినెట్గా ఇంక ఈ సినిమాకి బీజిఎం మెయిన్ అట్రాక్షన్ బాగా పాపులర్ అయిపోయాడు సో ఆయన వరుసపెట్టి ఇట్లు ఇస్తున్నాడు ఆయన గురించి చెప్పక్కర్లే సో మా అప్పు అంటే ఆయన అప్పులు ఇచ్చేవాడు కాదు ఆయన పేరు అప్పు ప్రభాకర్ ఈ సినిమాకి డిఓపి చాలా బాగా చేశాడు లాక్డౌన్ టైంలో మేము భయపడుతూ సరదాగా నవ్వుకుంటూ ఒక చిన్న క్రూతో చేసామండి ఇది నిన్న ఒక డైరెక్టరు నాకు ఈవినింగ్ మాట్లాడి బాగా క్లోజ్ ఫ్రెండ్ అతను లాక్డౌన్లో ఇప్పుడు ఓన్లీ 50 మెంబర్స్ నిల్వ చేస్తున్నారు 100 మెంబర్స్ పెళ్ళిళ్ళకి ఆ టైంలో ఏదో రెండు కుటుంబాలు మిడిల్ క్లాస్ కుటుంబాలు ఒక పెళ్లి ఏర్పాటు చేసుకుని ఆ పెళ్ళిళ్ళలో ఏదో రెండు వంటలు పెట్టారు మొత్తం పెళ్ళి అనేది ఇంపార్టెంట్ ఎలా ట్రీట్మెంట్ ఏంటి కూరలు వేసారు ఎన్ని వేసారు అన్నది కాదు కొందరు ఆ రెండు కూరలు ఏంటి ఆ అరేంజ్మెంట్స్ ఏంటి అంటున్నారు కానీ పెళ్ళి గురించి మాట్లాడాలి కదా అని మీకు అర్థమై ఉంటుంది ఒకళ్ళిద్దరు గురించి సో పెళ్ళి అనేది అద్భుతమైన కార్యక్రమం ఈ పరిస్థితుల్లో చేసుకున్నప్పుడు
ఈ అరేంజ్మెంట్స్ అంటే రెండు కూరలు లేదా చికెన్ పెట్టలేదు మటన్ పెట్టలేదు బిర్యానీ పెట్టలేదు కామెంట్లు చేయకూడదు అన్ని సినిమాలు గొప్పకు శంకరాభరణాలు అవ్వో ఇండస్ట్రీలో ఏదో ఒక్క సినిమా వస్తుంది సంవత్సరానికి తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి బడ్జెట్ కొరత ఉండొచ్చు ఏదో రకరకాలు ఉంటాయి అందులో రెండు మంచి మాట్లాడదాం మంచి మాట్లాడి మంచి ప్రమోషన్ చేస్తే అట్లే సినిమా చూడడానికి వస్తారు అది నేను అనేది అద్భుత ఏదో మూడేళ్ళకో ఐదేళ్ళకో ఒక అద్భుత కళాఖండం వస్తుంది దానికి ఫైవ్కి ఫైవ్ ఇస్తాం ఫైవ్ కూడా ఫైవ్ ఇవ్వరు సో ఒక అరవ్ ఒక పాయింట్ ఎక్కువ ఇస్తే మాలాంటి వాళ్ళు బతుకుతాం కొత్త వాళ్ళు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి హై దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nirmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.